ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్లో రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి దీని నుంచి ఎలా బయటపడాలి వ్యాక్సిన్ ఒకటేనా మార్గం అనుకుంటున్న నేపథ్యంలో ఒక శుభవార్త చెప్పారు కోవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన చైతన్యం ఖచ్చితంగా వచ్చి తీరుతోంది ఎందుకంటే మనకి ఏది కావాలో అంటే కరోనాను ఎదిరించాలి అంటే మన శరీరంలో ఏ దేన్ని మనం పెంచుకోవాలో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా పెరుగుతోంది అనేది ఒక సంకేతం వినిపిస్తుంది తాజాగా ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే సెప్టెంబర్ నెల తొలివారం నుంచి రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనేది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఒక గుడ్ న్యూస్ ఎందుకు అంటే ఎందుకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి కరోనా తగ్గుముఖం పడుతుంది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలోని జనాభాలో పదిహేను శాతం మందిలో మొత్తం యావత్ రాష్ట్రంలో పదిహేను మంది పదిహేను శాతం మందిలో హెడ్ ఇమ్యూనిటీ అనేది వాళ్ళు గుర్తించారంట హెడ్ ఇమ్యూనిటీ పదిహేను శాతం మందిలో ఉంది అంటే ప్రజలు రెండు నెలలు కాస్తంత జాగ్రత్తగా ఉంటే చాలు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుతుంది అనేది అంటే ఎవరికి చాలామంది ఎక్కువ మందిలో ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేది ఒక సంకేతం పదిహేను మంది పదిహేను శాతం మందిలో హెడ్ ఇమ్యూనిటీని ఎప్పుడైతే గుర్తించారో కేవలం ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే కంప్లీట్గా యథాస్థితికి వచ్చేస్తుంది భయపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేయొచ్చారు ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే మొన్న కొన్ని కొన్ని అంటే ఆదివారం టెస్టులు చూసుకుంటే కనుక పదివేలు దాటేసినాయి ఒక రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటువంటి నేపథ్యంలో కొన్ని అధ్యయనాలు బయటికి తీసుకొస్తున్న సంచలన నిజాలు చూస్తుంటే కాస్తంత ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఎందుకంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్న పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో మొన్న శనివారం నుంచి సీరో సర్విలెన్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది రేపు శనివారం నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి కర్నూలు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని కూడా ఒక అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచే కేసుల సంఖ్య కూడా తగ్గుతాయంట సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి నెల్లూరు అలాగే చిత్తూరు అనంతపురం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది అనేది ఒక అంచనా మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య అలాగే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది రోజురోజుకి నిన్నొక్కరోజే ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదుకు చేరుకుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య అంటే రికవరీ రేట్ కూడా అదే స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో లక్ష నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది యాక్టివ్ కేసులు ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది మొత్తానికి రాష్ట్రంలో ఇప్పటివరకు శాంపిల్స్ ఎక్కువగానే సేకరించారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నాలుగు శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించారు అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ మాట మొత్తానికి పదిహేను శాతం మందిలో హెడ్ ఇమ్యూనిటీని గుర్తించడం ఒక రెండు నెలల్లో జాగ్రత్తగా ఉంటే గనక ప్రజలందరూ ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే రెండు నెలల తర్వాత కరోనా మహమ్మారిని జయించినట్టే అవుతుంది అనేది నిజంగా ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి